हेलो फ्रेंड्स वेलकम टू जेआर रेसिपीज इवाल्टी रेसिपी वच्चेसी इंतो कमेटी सोरकाय हलवा अंडी मीरु एप्पुडैना सोरकायनि तीसुकुनेटप्पुडु इला घाटु पेट्टि चूडंडि इला घाटु पेट्टडं वल्ल लेतगा उंदा लेदा अनेदि तेलुस्तुंदि मनकु सोरकाय मुदिरिते अंत रुचिगा उंडदनि गुर्तु पेट्टुकोंडि सोरकाय तొక్కును नेनु चूपिंचिन विधंगा इला पूर्तिगा तीसेसुकोवालंडि तొక్క तीसिन सोरकायनि रेंडु मुक्कलुगा कट चेसि వాటిలో ఉన్న గింజలను పూర్తిగా తీసేసి సొరకాయని తురిమి పక్కన ఉంచుకోవాలి 5 స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యి బాగా వేడయ్యాక అందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయను వేసి నెయ్యిలో సొరకాయని ఒక 8 నిమిషాల పాటు మగ్గనిచ్చుకుంటే సరిపోతుందండి నాకైతే ఇక్కడ 2 కప్పుల సొరకాయ తురుము వచ్చిందండి 2 కప్పుల సొరకాయ తురుముకు గాను 1 కప్పు పాలను వేస్తున్నాను ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అలా చేసుకుంటేనే ఎంతో రుచి కన్సిస్టెన్సీ కాస్త దగ్గర పడ్డాక 1/2 కప్ షుగర్ ని కూడా వేసి ఒకసారి కలుపుకుందాం షుగర్ ని వేసి మరొక 10 నిమిషాలు ఉడికించుకుందాం ఇలా ఉడికించుకోవడం వల్ల సొరకాయ అనేది ఎంతో సాఫ్ట్ గా వస్తుందండి సొరకాయ ఉడికి ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు 2 లేక 3 యాలకబుడ్డలను వేసుకుందాం హల్వా అనేది దగ్గర పడేటప్పుడు 2 పీసులు కోవాను కూడా వేసి ఒకసారి కలుపుకుందాం కోవా లేని వారు 1 కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుందండి 4 స్పూన్ల జీడిపప్పు ముక్కలను వేసి మరో 2 నిమిషాలు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి మరో 5 నిమిషాలు ఇలా హల్వా కన్సిస్టెన్సీ దగ్గర పడేలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉంది సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఆర్ఎస్